రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలను అనుసరించి ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు కిరాణా షాపుల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. గత కొద్ది కాలంగా నిషేధించిన గుట్కా ప్యాకెట్లతో పాటు అంబర్ ప్యాకెట్లను అక్రమంగా విక్రయిస్తున్నారని ఉన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. కాగా ఈ దాడుల్లో ఎక్కడా వాటి జాడ కనిపించలేదని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసులు దాడుల విషయం తెలుసుకున్న వ్యాపారులు ముందుగానే వాటిని వేరే చోటికి తరలించారని పోలీసులు అనుమానిస్తున్నారు. భవిష్యత్తులో ఎక్కడైనా ఇవి దొరికినట్లయితే కఠిన చట్టాలను ప్రయోగించి శిక్షిస్తామని హెచ్చరించారు. మన ముస్తాబాద్ మండలంలో ఇక్కడ పాన్ తేలాల్లో ఇక్కడ టీ షాపుల్లో ఎక్కడ సిగరెట్లు అమ్ముతున్నారు అక్కడ మరియు కిరాణా దుకాణాల్లో ఈ గుట్కాలకు సంబంధించినవి మరియు అదేవిధంగా ఈ గంజాకు సంబంధించిన గంజా కూడా పేపర్ రోల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అదొకటి గుట్కాకు సంబంధించినవి కనుక అలాంటివి కనుక ఏమైనా ఉన్నాయనేసి అనుమానాస్పదంతో ఈరోజు ఈ ముస్తాబాద్ గ్రామంలో ఉన్నటువంటి కిరాణా షాపులు పాన్ టైలర్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటిది ఏం దొరకలేదు కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే మాత్రం కంపల్సరిగా ఏ చిన్న ఒక గుట్కాలు కానీ ఈ గంజాకి సంబంధించిన ఏమైనా దొరికినట్లయితే వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకొని చట్ట ప్రకారం వాళ్ళ మీద కేసులు చేసి పీడియాక్ట్ నమోదు చేస్తాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఎవరైనా సహకరించొద్దని అలాంటిది ఏదైనా ఉంటే కూడా బంద్ చేసుకొని